జన సైనికులకందరికీ నా నమస్కారాలు. జన సైనికులారా, మెగా అభిమానులారా, చిరంజీవి గారిని వాడుకోవడంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వాడుకుంటారు. అందులో ముఖ్యంగా ఈ మధ్యన మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికలప్పుడు నరేష్, జీవిత రాజశేఖర్ ముగ్గురు కలిసి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన యొక్క ఆశీస్సులు పొంది, ఆయన యొక్క మనోధైర్యం పొంది ఆయనతో పాటు మా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకి పార్టిసిపేట్ చేశారు. అప్పుడు యాక్చువల్గా నరేష్ అనే వ్యక్తి మూవీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. శివాజీ రాజా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చిరంజీవి గారిని ఏదో ప్రోగ్రాం అమెరికాలో ప్రోగ్రాం చేశారని ఆయన ఆ రచ్చ చేసి ఆ నరేష్ అనే విధవ బయటికి తీసుకొచ్చారు పాపం చిరంజీవి గారిని. అది మనసులో పెట్టుకోకుండా కూడా నరేష్ని ఆహ్వానించారు పాపం చిరంజీవి గారి ఇంటికి. అట్లాగే జీవిత రాజశేఖర్ వాళ్ళు ఎటువంటి విధంలో మీ అందరికి చెప్పాల్సిన పని లేదు. 2009 చిరంజీవి గారిని ఎంత హీనాతిహీనంగా నీచాతి నీచంగా మాట్లాడారో చాలామంది ప్రజలకు తెలుసు. ఇప్పుడు పిల్లలు తెలియకపోతే ఆ పాత వీడియోలు చూడండి. అటువంటి లుచ్చ విధవల వాళ్ళు ఆ జీవిత రాజశేఖర్ ఇద్దరును రాజశేఖర్లు. అటువంటి వ్యక్తులకి వీళ్ళు మెగా ఫ్యామిలీ అంటే గొప్పతనం ఏంటంటే వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఎటువంటి శత్రువునైనా వాళ్ళు క్షమించి ఇంటికి వచ్చిన శత్రువులకి ఆహ్వానించి వాళ్ళ యొక్క సపరేలు చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు పనిచేసి సగౌరవంగా గౌరవంగా ఇంటి నుంచి బయటికి పంపిస్తారు. అటువంటి వ్యక్తులు చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారు ఈ నరేష్ని, జీవిత్ని, రాజశేఖర్ని ముగ్గురిని ఆహ్వానించి మీ మూవీ అసోసియేషన్ ఎన్నికలు మీరు పోటీ చేయండి, ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అని ఇండైరెక్ట్గా నాగబాబు ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేయించి నాగబాబు వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేసి వాళ్ళు గెలిచేట్ చేశారండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా చేశారు. ఈ మధ్యన మళ్ళా వాడుకున్నారు నరేష్ గారు, జీవిత గారు, రాజశేఖర్ వాడుకున్నారు చిరంజీవి గారిని, మెగా ఫ్యామిలీ నాగబాబు గారిని. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఒక ఫేస్బుక్లో ఒక పెట్టాడు, లైవ్ పెట్టాడండి నరేష్. ఎందుకని అంటే ఈ పెట్టిన యదవ ఆ పెట్టేవాడు ఎలక్షన్ల ముందు పెట్టుంటే నేను వాడిని నిజంగా గౌరవించేవాడిని యదవని, నరేష్ని. ఆ యదవ చిరంజీవి గారు ఇంకోసారి వాడుకోవడానికి మళ్ళీ లైవ్లోకి వచ్చాడండి. అందుకే ఈ వీడియో పెడుతున్నాను నేను. ఆ వీడియో చూసి చాలా బాధ అనిపించింది నాకు. ఈ నరేషన్ ఏదో ఎలక్షన్ల ముందు పెట్టుంటే నాగబాబు గారికి ఒక 2-3% ఓట్లు పెరిగాయి. పవన్ కళ్యాణ్ గారు 2-3% ఓట్లు పెరిగాయండి. అప్పుడు మాట్లాడే లుచ్చ ఏదవా ఇప్పుడు పెట్టి లైవ్ పెట్టి చిరంజీవి గారు గొప్పవారు, నాగబాబు గారు గొప్పవారు, శివాజీ ఏదవా వాడు తప్పు చేశాడు, చిరంజీవి గారు మహామహోళ్ళు లక్షలు దానాలు చేసి ధర్మాలు చేశారని చెప్తున్నానండి. ఆ 7 ముందే ఆడవచ్చుగా, చూడండి ఎంత దారుణం చూడండి. అప్పుడు ఏడవలేదు, ఇప్పుడు ఏడుస్తుంది. ఎందుకని చేసా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ శివాజీ రాజా గారి కొడుకు సినిమా హీరోకు సినిమాకు వస్తుందండి. గుర్తుపెట్టుకోండి సోదరులారా, జన సైనికులారా, మెగా అభిమానులారా, శివాజీ రాజా కొడుకు సినిమా వస్తుంది ఒకటి. ఆ శివాజీ రాజా గారి కొడుకు వచ్చే సినిమా మనం ఎవరూ చూడకూడదు, ఒకటి గుర్తుపెట్టు. 2, కలికని సినిమా వస్తుంది రాజశేఖర్ది, ఆ సినిమా కూడా మనం ఎవరో చూడకూడదు. జీవితంలో మళ్ళా పొరపాటున మెగా ఫ్యామిలీ జోలికి వచ్చి భంగపడతాము అనే భయం వచ్చేట్టు చేయాలి మనం. అదొకటే, మన పవన్ కళ్యాణ్ గారిలాగా చిరంజీవి గారిలో ఉండాల్సిన పని మనకు లేదండి. మనం ఒకటే, మన ధ్యేయం ఒకటే, మన లక్ష్యం ఒకటే, మన యొక్క ఆశయం ఒకటే, అది గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కలిసి, నేను నాతో సహా అందరం మనందరం కలిసి పొరపాటును కూడా ఆ జీవిత రాజశేఖర్ సినిమా చూడకూడదు, శివాజీ రాజా కొడుకు సినిమా చూడకూడదు. ఈ నిబంధన పెట్టుకోండి, ఈ నిబంధన పాటించండి. జీవితంలో నా శ్వాసం ఉన్నంత వరకు రాజశేఖర్ నడిచిన సినిమా చూడను అని నేను శబ్దం చేస్తున్నాను. మీరు కూడా అట్లా శబ్దం చేయండి. ఆ నీచాతి నీచమైన కుక్కకి కుక్కలు సినిమా జీవితంలో మళ్ళా గరుడ వేగ సినిమాకి వచ్చి చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ట్రైలర్ రిలీజ్ చేసి సక్సెస్ అయ్యి ఒక డబ్బులకి సంపాదించారు. మళ్ళా ఆ పాత్ర ఎన్ని సినిమాలు ఫెయిల్ అయ్యా, ఆ జీవితంలో అటువంటి ప్లేస్కి వెళ్ళిపోవాలి వాళ్ళు. ఇంకా జీవితంలో మెగా ఫ్యామిలీ జోలికి రాకూడదు మనం అనే ఒక భయం ఏర్పడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అమ్మగారిని తిట్టారని ఏ రోజైతే ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి టీవీలు నిషేధించారో, టీవీలకు చూడొద్దన్నాడో, అట్లాగే మనం కూడా అంటే వాళ్ళు చేయరు కానీ మనం అభిమానులు మనందరం ఒకటే మేర్చుకోవాలి. పొరపాటున జీవితంలో జీవిత
నిర్మాతగా రాజశేఖర్ హీరోగా నేను సినిమా చూడను, మీరు కూడా చూడొద్దు దయచేసి. అలాగే శివాజీ రాజా కొడుకు సినిమా కూడా వస్తుంది, అది సినిమా కూడా మనం చూడకూడదు. ఈ జయసుధ, మోహన్ బాబు ఇటు లుచ్చాలు కొంతమంది ఉన్నారు, వీళ్ళు ఎదవల సినిమా, ఎవరి సినిమా చూడకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన సినిమా చూడదు మనకి నష్టం లేదు. మనం సరదాగా సినిమా చూస్తాం, సరదా సినిమాలు చూసి చాలా సినిమాలు చూడవచ్చు, కానీ ఇటువంటి లుచ్చగాల సినిమాలు చూసి వాళ్ళని ప్రోత్సహించకూడదు మనం, వాళ్ళు ముందుకు వెళ్ళకూడదు. జీవితంలో వీడికి కేసీఆర్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎవరు వీళ్ళకి రారు, వీళ్ళకి ఎవరు కాపాడరు చూస్తూ ఉండండి, వాళ్ళకి తెలియాలి వాళ్ళకి. అందుకని మీ అందరు దయచేసి సోదరులారా, జన సైనికులారా, మెగాభిమానులారా, మీ అందరికీ నమస్కరిస్తున్నాను. జీవితంలో రాజశేఖర్ సినిమా చూడని ప్రమాణం చేయండి. నేను ప్రమాణం చేస్తున్నాను, నా కుటుంబ సభ్యుల ద్వారా కానీ, నా స్నేహితులు కానీ, నా బంధువులతో కూడా నేను చూడకుండా చేస్తాను, మీరు కూడా చేయండి. వాళ్ళ జీవితంలో మెగా ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్ళామరా బాబు అని కుళ్ళుకులు ఏడవాలి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు మారరు, వాళ్ళు పాములు అండి, ఎప్పుడైనా పాములే వాళ్ళు, ఎప్పుడు వాళ్ళ బుద్ధి కాటేసే బుద్ధి వాళ్ళది, కనుక వాళ్ళు మారరు. కానీ మనం మార్చి చూపిద్దాం, మన శక్తి చూపిద్దాం సోదరులారా. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు దయించి ఈ యొక్క మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఒక్కసారి ఈ శపథం చేయండి, జీవితంలో జీవిత రాజశేఖర్ సినిమా చూడండి చెప్పండి, చాలు మనం విజయం సాధించినట్టే, ఇది ఒక్కటి చాలు మనకి. వీళ్ళు చెప్పు ముందు చెప్పుంటే నరేష్ గారు చూడండి ఎంత ఈనాథీ నరేష్కి ఒక్కడికే కాస్త పెట్టగల శక్తి ఉంది, జీవితం వచ్చి ఫేస్బుక్లో పెట్టలేదు. అందుకే నరేష్ పక్కన పెట్టుకుని జీవిత నరేష్ గారి ద్వారా ఆ మెసేజ్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? సింపుల్గా శివాజీ రాజు తప్పు చేశారు, మనంతా కుటుంబం కుటుంబం. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ కుటుంబం. అంతకుముందు ఏమైంది? అంతకుముందు వాడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానప్పుడు అప్పుడు ఏం చేసావు జీవిత? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు, తప్పది అది. అందుకని మీరందరూ నా మాట వినండి, అందరూ ఒకసారి మన మాట ప్రకారం మనం చూడకుండా ఉందాం. మళ్ళీ ఇంకోసం వీడియో కలుసుకుంటాను. జై హింద్, భారతమాతకి జై. నమస్కారం అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.